నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్ జగన్ గుండెల్లో గుణపంలాగా బీసీ డిక్లరేషన్ బీసీల పార్టీగా పేరొందిన తెలుగుదేశం తాజాగా బీసీ డిక్లరేషన్ను ప్రజలకు అందివ్వడం జగన్ రెడ్డి ఊహించలేదు గత ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్ ఇస్తాను అని చెప్పిన తెలుగుదేశం పార్టీపై కోపంతో బీసీల్లోని కొన్ని కులాలు జగన్ రెడ్డికి ఓటేశాయి ఆర్థికంగా వెనుకబడిన కాపు కులస్తులకు రిజర్వేషన్లు కల్పించటం తన బాధ్యతగా ఫీలైన చంద్రబాబు నాయుడు ఓట్ల గురించి ఆనాడు ఆలోచించలేదు తాజాగా జగన్ రెడ్డి చేస్తున్న నిర్వాహకం చూసిన తర్వాత బీసీ కులాలలో కూడా ఆలోచన మొదలైంది బీసీలకు పుట్టిల్లు లాంటి తెలుగుదేశం పార్టీని కాదని తాము పొరపాటు చేశామని కూడా వారు గ్రహించారు ఈ దశలో తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి బీసీ డిక్లరేషన్ ఇవ్వడంతో బీసీ కులాలన్నీ కూడా ఆనందంలో మునిగిపోయాయి ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో బీసీ సప్లా నిధులను కూడా ఇతరులకు దోచిపెట్టిన వైనాన్ని బీసీలు మర్చిపోలేకపోతున్నారు ఈ దశలో బీసీల ప్లాన్ విషయాన్ని తెలుగుదేశం జనసేన పార్టీలు మరొక్కసారి మళ్లీ తెరపైకి తెచ్చాయి బీసీ కులాలకు చెందిన వారికి యాభై సంవత్సరాలకే పింఛన్ అందించడం కూడా చాలామంది ఊహించలేదు ఇలాంటి విషయాలను గుదిగుచ్చి బీసీ డిక్లరేషన్ను తెలుగుదేశం జనసేన పార్టీలు ప్రకటించాయి తాడేపల్లిగూడెం జెండా సభ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కలిసి మరోసారి సభలో పాల్గొన్నారు రెండు పార్టీలు ఉమ్మడిగా కలిసి నిర్వహించిన జైహోబీసీ సమావేశం ఇరు పార్టీల్లో ఉత్సాహం నింపింది ఇద్దరూ కలిసి బీసీ డిక్లరేషన్ను విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది మొదట పవన్ కళ్యాణ్ ఈ సభకు హాజరవ్వడంపై స్పష్టత లేదు ఇతర కార్యక్రమాలేవి లేకపోవడంతో తాను కూడా జైహోబీసీకి హాజరు కావాలని నిర్ణయించుకున్నారు ఇది కొత్త ఉత్సాహాన్ని నింపింది ముందుగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో యనమల రామకృష్ణుడు అధ్యక్షతన బీసీ డిక్లరేషన్ కమిటీ సమావేశం జరిగింది జనసేన టీడీపీ నేతలు ఇందులో సభ్యులుగా ఉన్నారు బీసీలను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా డిక్లరేషన్ ఉంటుందని టీడీపీ జనసేన నేతలు ముందు నుంచి చెబుతున్నారు బీసీ డిక్లరేషన్ అదేవిధంగా ఉంది బీసీల ఇళ్లకు వెళ్లి అభిప్రాయాలు సేకరించి ఈ డిక్లరేషన్ రూపొందించారు బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంతో పాటు బీసీ కులగణన నిర్వహణకు సంబంధించిన అంశాలను కూడా డిక్లరేషన్లో ప్రకటించారు జైహూ బీసీ డిక్లరేషన్ మహాసభకు రాష్ట్రం నలుమూలల నుంచి బీసీలు భారీ సంఖ్యలో తాళివచ్చారు బీసీ డిక్లరేషన్ తర్వాత ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ను కూడా టీడీపీ ప్రకటించనుంది ఇప్పటికే టీడీపీలోని ఆయా వర్గాల నేతలు ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని డిక్లరేషన్లో పొందుపరచాల్సిన అంశాలపై ఓ అభిప్రాయానికి వచ్చారు త్వరలో జనసేన నేతలతో కూడా కలిసి బహిరంగ సభలు ఏర్పాటు చేసి డిక్లరేషన్ను ప్రకటించే అవకాశం ఉంది